టీమిండియా టీమ్ కి అసలు ఏమైంది బ్యాటింగ్ బౌలింగ్ లో ప్రత్యర్థులను వణికించే టీమిండియా ఇండియా టోర్నీలో చతికిల పడిపోయింది కీలక సమయంలో జట్టు రాణించలేకపోయింది గెలిచే మ్యాచ్లను చేజేతులారా పోగొట్టుకుంది ఆటగాళ్లలో సత్తా ఉన్న చివరి ఓవర్లో పేలవమైన ఫీల్డింగ్ బౌలింగ్తో తడపడుతోంది మొన్నటికి మొన్న జరిగిన ఆసియా కప్ సూపర్ మ్యాచ్లో భారత్ అదే పొరపాటు చేసింది టోర్నీ నిష్క్రమించాల్సి వచ్చింది తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించారు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం భారత సెలెక్టర్లు మొత్తం పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు ఊహించినట్టుగానే స్టార్ పేసర్ బూమ్రా హర్షల్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చారు ఇటీవల ఆసియా కప్లో వైఫల్యం నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ముందు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ చెబుతున్నట్టు దాదాపు తొంభై శాతం ఊహించిన ఆటగాళ్లే ఎంపికయ్యారు కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా కెఎల్ రాహుల్ వ్యవహరించనుండగా కోహ్లీ సూర్యకుమార్ దీపక్ హుడా రిషబ్ పంత్ దినేష్ కార్తిక్ హార్దిక్ పాండ్యా అశ్విన్ యుస్ఫీందర్ చాహల్ అక్షర్ పటేల్ బుమ్రా భువనేశ్వర్ హర్షల్ పటేల్ అర్షదీప్ సింగ్లను కలిపి మొత్తం పదిహేను మంది ప్లేయర్స్ ఎంపిక చేశారు అయితే రెండు వేల పదమూడులో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా ఆ తర్వాత మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది ఆ తర్వాత ధోని సకం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ముగిసిన భారత జట్టు ఐసీసీ టైటిల్ ను ముద్దాడలేకపోయింది ఈ నేపథ్యంలో దేశం మొత్తం చూపు ఇప్పుడు కెప్టెన్ రోహిత్ ఉంది వరల్డ్ కప్ వేదికగా అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ పదమూడు వరకు జరుగుతుంది ఇక భారత జట్టు బలంగా కనిపిస్తున్న ఐసీసీ టైటిల్ ను ముద్దాడక దాదాపు అవుతుంది ఐపీఎల్ మోసులో పడి టీమిండియాకు సరిగ్గా ఆడడం లేదనే విమర్శలు వస్తున్నాయి అంటే దేశ క్రికెట్ బోర్డు కన్నా ఐపీఎల్లే గొప్పదా జాతీయ జట్టు బాధ్యతల కన్నా ఆటగాళ్లకు డబ్బే ముఖ్యమైందా ఎందుకు టీమిండియా ఐసీసీ టోర్నీలో కీలక సమయంలో విఫలమవుతోంది దానికి ఐపిఎల్లే కారణమా కొందరు క్రికెట్ అభిమానులు విశ్లేషకులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ భారత జట్టుకు ఎంతో లాభం చేసింది టాలెంట్ ఉన్న అనేక మంది ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి భారత జట్టులోకి వచ్చారు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ చేసే ఆల్రౌండర్లు దొరికారు అయితే ఐపీఎల్లో సత్తా చాటే క్రికెటర్లు ఐసీసీ టోర్నీలో టీమిండియాకు ఆడేటప్పుడు కీలక సమయంలో ఆడలేక చేతులెత్తేస్తున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఐపీఎల్ వల్ల ఎంత లాభమో మరో విధంగా చూస్తే అంతే నష్టం కనబడుతోంది ఎందుకంటే ఐపీఎల్లో అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడతారు ఒక జట్టులో పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉంటారు వాళ్ళంతా వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జట్టుపై గెలవాలని చూస్తారు అయితే ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ల లోపాలు కూడా గమనిస్తారు భారత జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్ల బలహీనతలు ఐపీఎల్లో ఆడిన కారణంగా ఆయా దేశాల జట్లకు ముందే తెలిసిపోయి వ్యూహాత్మకంగా టీమిండియా గెలుపుకు చెక్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది క్రికెట్ అంటే ఒకప్పుడు జంటల్మెన్ గేమ్ పక్కా వ్యూహాలు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే గెలుపు గ్యారంటీ ఇప్పుడు క్రికెట్ అంటే స్కామ్లు కమర్షియల్ గా మారిపోయింది దేశం కోసం ఆడడం అటు ఉంచితే క్రికెట్ ఆడితే కాసుల వర్షం కురుస్తోంది ఇదే జట్టును నాశనం చేస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఐపీఎల్ స్ఫూర్తితోనే తాము ఆసియా కప్ కొట్టామని శ్రీలంక కెప్టెన్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచనలో పడేశాయి